ముందు అడుగుతావా నేను ఏమైనా చెప్పేదమ్మా? నేను అడుగుతా పబ్లిక్ తరఫున, మీరు ఏ ఫంక్షన్ లో అయినా ఏం మాట్లాడరు. అవునమ్మా. డైరెక్టర్ తేజ గారు కూడా ఒక కాడ చెప్పిండట, ఏ రెస్పాన్స్ ఏ రిప్లై ఇయ్యడైందే అని ప్రొడ్యూసర్ గా అత్తడు సుత్తడు పోతాడు అని పబ్లిక్ అడుగుతాళ్ళు. ప్రొడ్యూసర్ గా చెప్పినా మంచిదే, హీరోకి ఈ సీన్ బాగా చేసిండు మాకు అబ్బా గుండె తరుక్కు పోయింది లేకపోతే హార్ట్ఫుల్ గా ఫీల్ అయినామని. తండ్రిగా చెప్పినా సరే నా కొడుకు ఇక్కడ బాగా చేసిండే మన సీన్ మీకు టచ్ అయింది మనం చెప్పగలరా? పబ్లిక్ అడుగుతా. అంటే నాకు చాలా రోజుల తర్వాత వాడు ఒక రానా ఒక 4-5 సంవత్సరాలు చేసిన తర్వాత ఫస్ట్ టైం సినిమా తీస్తున్నా. 7 సంవత్సరాలైంది రానా హీరోయి అన్నా పబ్లిక్ అడిగిళ్ళు. బాహుబలి తర్వాత మీరు తీస్తాళ్ళు, అంతకుముందు కొడుకుతో ఎందుకు తీయలే అని అడుగుతాను అందరు. కాదమ్మా, అంటే బాహుబలి ముందే బాహుబలి పార్ట్ 1 అయినాక ఈ కథ ఓకే అయింది. కథలంటే నాకు బాగా భయం. అంటే ఎట్లుంటుంది మళ్ళా అసలే కథ సెలెక్ట్ చేయటం చాలా కష్టం. మళ్ళీ నా కొడుకుతో కథ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం టెన్షన్, ఈడు బాగా చేయగలరా ఈడు బాగా చేయలేరా ఈ టెన్షన్ ఉంటుంది. తేజ ఒక రోజు వచ్చి ఒక కథ చెప్పాడు, ఇదేదో బాగానే ఉంది సూట్ అయ్యేటట్టు ఉందని. తర్వాత రాణాకి చెప్పాను, నిన్న తేజ వచ్చాడు ఒక కథ చెప్పాడు కొంచెం విన్నంటే విని ఇది బాగుంది ఇది బాగా సెట్ అవుతుంది అనుకున్నారు. అక్కడి నుంచి కూర్చొని చాలా రోజులు తయారు చేసి ఆ కథని తేజ వెంకటేశ్వరరావు గారు భూపాలు వీళ్ళందరూ కూర్చొని బాగా తయారు చేశారు. తర్వాత చేస్తున్నప్పుడు రోజు వీడికి యాక్టింగ్ బాగా వస్తుందా రాదా తెలియదు, ఫాదర్ కదా కొంచెం టెన్షన్ ఉంటుంది. రష్ చేశారు అంటే బాగానే ఉంది, నాకు బాగా కొంచెం భయం. ఫస్ట్ షెడ్యూల్ అయినాక వచ్చాం, చూసినాక ఇది బాగానే ఉందని అనుకుంటున్నాను. అప్పుడు రష్ కిరణ్ వచ్చి చూసి షాకింగ్ ఉంది సార్ అదిరిపోయింది అన్నారు. అమ్మా అంటే నాకు మా కొడుకు మీద కొంచెం భయం, ఇతను వచ్చి బాగా అదిరిపోయిందని చెప్తే కొంచెం ధైర్యం వచ్చింది. ద ఫిలిం ఈజ్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం, ఒక క్యారెక్టరైజేషన్ ఓరియంటెడ్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా. రాణా అండ్ కాజల్ విల్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిలిం. అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలో వాళ్ళ మీద పాలిటిక్స్ లేయర్ చేసి పర్సనల్ లైఫ్స్ లేయర్ చేసి చాలా బాగా చేశారు. క్యాథరీన్ ఇస్ దేర్ రియలీ గుడ్ లుకింగ్ గర్ల్ అదర్ ఉమెన్ లాగా, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. తేజ రియలీ మేడ్ ఆల్ ఆఫ్ ద యాక్ట్, ఎక్సలెంట్ సపోర్టింగ్ కాస్ట్. అంటే కొడుకు గురించి చెప్పలే ఇంకా. ఏంటి చెప్పు? అదే ఏ సీన్ అన్నకి అనిపించింది అని అంటే పబ్లిక్ అడుగుతాడు నాకు తెలియదు. అంటే అది మీరు చూసి చెప్పాలా? అంటే మామూలుగా ఇండస్ట్రీలో సన్ స్ట్రోక్ అని ఉంటుంది, కొడుకు గురించి చేసేసి మళ్ళీ కొడుకు సరిగా ఆడపోతే మళ్ళీ దిగులేసేసుకోవటం, అలాంటిది ఉండకూడదని చెప్పి కొంచెం సారు సారు భయం అనుకుంటేనే వెంకటేష్ బాబుకి అన్నిట్లు ఇచ్చిండు. భయం అనుకుంటేనే కొడుకు అన్నిట్లు ఇస్తాడు, మళ్ళీ మన భయం అంటాడు. ఓ సార్ మంచోళ్ళ మీరు. సరే సార్, ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ స్టేజ్ the writers, Parchur brothers, Bhupal, music, Anup, చాలా కష్టపడి అంటే ఇవాళ చేసి చేసి రీ రికార్డింగ్ రాత్రులు పగలు చేసి హీరో డైరెక్టరు అనూప్ దగ్గర దగ్గర పడిపోయారు థియేటర్లో. తీసుకెళ్లి అనూప్ని తీసుకెళ్లి తీసుకురావాల్సి వచ్చింది. అందరూ బాగా పనిచేశారు. ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి అండ్ ఐ విష్ బ్లూ ప్లానెట్ భరత్ అండ్ కిరణ్ దేవ్ జస్ట్ స్టార్టెడ్ దేర్ కెరియర్స్. ఐ విష్ దెమ్ అ వెరీ లాంగ్ ప్రొడక్షన్ హౌస్ and all the best. Thank you all. Thank you Shivaji, thank you Jayaprakash Reddy garu, Dilip nu ventra kada. Thank you sir. Pedalu Parini garu, students union entamma students union ee ipudu intla gelsi ratcha gelvali antaru mundugala ratchala gelsi vachi intla gelsi ante enti innenla ipudu innenla ante meeku ganthiyaleda etla ante meer anukunaru faisala nirmata company la faisalu 1 rupaya vedte 10 rupayalu raavali anukuntaru. అందుకే ఇప్పుడు 10 రూపాయలు వస్తాయంటే పెట్టారు కదా. మస్తు సార్ నిజంగా అంతే కదా, మళ్ళా హీట్ అయిన హీరో ఉంటే కొడుకును ఇట్లనా వచ్చేస్తారు కదా? అలా లేదు, మంచి సినిమా చూస్తేనే వస్తారు. అదే నువ్వు చూసినాకనే ఇచ్చినావు.